ಮಹೇಶ್ವರಃ ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀಗುರವೇ ನಮಃ ಬ್ರಹ್ಮಾನಂದಂ ಪರಮಸುಖದಂ ಕೇವಲಂ ಜ್ಞಾನಮೂರ್ತಿಂ ದ್ವಂದ್ವಾತೀತಂ ಗಗನಸದೃಶಂ ತತ್ತಮಸ್ಯಾದಿಲಕ್ಷ್ಯಂ ಏಕಂ ನಿತ್ಯಂ ವಿಮಲಮಚಲಂ ಸರ್ವಾದಿ ಸಾಕ್ಷಿಭೂತಂ ಸಾಯಿನಾಥಂ ತ್ರಿಗುಣರಹಿತಂ ಸದ್ಗುರುಂ ತೋ ನಮಾಮಿ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಗೆ ಈ ಚಾನಲ್ ದ್ವಾರಾ ಪ್ಲವನಾಮ ಸಂವತ್ಸರ శుభోదయము. శుభాకాంక్షలతోటి ప్లవనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున ఉన్నటువంటి రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రతి రాశి వారికి కూడా తెలుసుకోవడం జరుగుతున్నది. అందులో సింహరాశి వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోగలుగుతున్నాము. సింహరాశి వారికి ఘాతవారము శనివారము. శనివారం రోజున సింహరాశి వారు ఏ కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము లభించగలదు. 27 నక్షత్రములలో సింహరాశి వారికి మకా నక్షత్రము 4 పాదాలు. మీరు మకా నక్షత్ర జాతకులు అయినచో వైఢూర్యం వ్రతం ధరించవచ్చును. పుబ్బా నక్షత్రము 4 పాదాలు. మీరు పుబ్బా నక్షత్ర జాతకులు అయినచో వజ్రం రత్నం ధరించవచ్చును. ఉత్తర నక్షత్రం 1 పాదము. సింహరాశిలో మీరు ఉత్తర నక్షత్ర జాతకులు అయినచో కెంపు రత్నాన్ని ధరించవచ్చును. సింహరాశి వారు ఈ రత్నాలను ధరించిన ఎడల విశేషమైన ఫలితము పొందగలుగుతారు. సమస్యల నుండి దూరం అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఏప్రిల్ మాసం నందున సింహరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, ఆదాయ అభివృద్ధి బాగా ఉంటుంది. అలాగే కుటుంబ వ్యక్తులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. త్వరిత గతిలో పనులు పూర్తి అవుతాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు బాగా ఉంటాయి. దైవ సంబంధ కార్యక్రమాలు పాల్గొంటారు. ప్రభుత్వ మూలక కార్యక్రమాలు కూడా బాగా మీకు అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి. కావున ఏప్రిల్ మాసం నందున సింహరాశి వారికి గ్రహ సంచారం బాగా ఉండడం వలన విశేషమైన ఫలితం బాగా ఉంటుంది, ఆదరణ బాగా ఉంటుంది, గమనించగలరు. కావున వీటి వలన మీరు నరదృష్టి వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకుని వచ్చును. ఆంజనేయ స్వామి వారు ప్రీతికరంగా హనుమాన్ చాలీస, ఆంజనేయ స్వామి దండకము, హనుమత్ బడవాల స్తోత్రం చదువుకున్నాడలా పారాయణ చేసుకోవడం వలన వినడం వలన మీకు నరదృష్టి అనేది తొలగిపోతుంది. అలాగే వీలైనంత వరకు లలితా సహస్రం పారాయణ చేసుకోవడం వలన సమస్యలు కూడా దగ్గరకు దరిజారవు, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ.